ఏమయ్య ఏమన్నా హెల్ప్ చేయాలా? ఏం వద్దులేండి. సరే సర్లే. ఏం వద్దులేండి. ఏం వద్దులేండి. పడతానాలే చెట్ల గుండె నేను నిలబోసా వల్ల. ఏం చేస్తున్నాడు? ఏమండి కాఫీ కావాలండి? కాఫీనా? బా తేబోయే తలనొప్పి వస్తుంది. అట్లా కాఫీతో పాటు బిస్కెట్, మన యాక్టివ్ టు పాప్కార్న్ ఇచ్చినాం కదా, అవి కూడా తీసుకుని రాబో. తేపో. అన్ని తీసుకొని వస్తాను. పండుకొని బాగా టీవీ చూసుకుంటూ కూర్చో. ఈ నేను చచ్చిపోతా అన్న పనులు చేయలేక ఏమన్నా వచ్చి ఏం చేద్దామని ఉందా నీకు? ఏంది అట్లా మాట్లాడతాను? పొద్దు నుంచి అంత కష్టపడతాను అని కదా వచ్చి అడిగింది 10 సార్లు. అబ్బా భలే అడిగినావులే. ఒకసారి వచ్చి ఏదో హెల్ప్ చేయలే అన్నాడు, వెళ్ళిపోయినాడు. ఇక పొద్దు నుంచి ఎండకు చచ్చిపోతాను నేను చేసుకోలేక. ఈరోజు హాలిడే కదా, ఏం హెల్ప్ చేస్తే నీ సోమేమి పోతుందా? ఏంది నువ్వు పొద్దు నుంచి హాలిడే అని చెప్పి నువ్వు పని చేస్తానంటే వెనకాల వచ్చి అడుగుతా హెల్ప్ చేయాలా హెల్ప్ చేయాలా అని. కనీసం పట్టించుకోకుండా ఏం వద్దుపోండి అని కూర్చి మళ్ళీ భంగపోలేదంటావు ఇప్పుడు, మర్యాద కాదు చూడుది. ఏం నీకు అంత కోపము? పెన్నాన్ని బుజ్జగించకి రాదు కదా నీకు. మా ఫ్రెండ్ కల్పన హస్బెండ్ చూడు ఎంత బాగా బుజ్జగించి ఇంత ప్రేమగా పనులు చేస్తాడు తెలుసా. నువ్వు చెప్పింది కరెక్టేనే కల్పన, నేను కూడా బుజ్జగిద్దాం అనుకున్నాను కానీ వాడు భాస్కర్ ఊరికే ఉండడేమో అని వద్దనుకుంటే. ఆహా సర్లే బా, ఇప్పుడు కల్పనను బుజ్జగించి పనులన్నీ చేయాలి కదా. నేను చెప్పింది నీకు అట్లా అర్థమైందా? మగ బుద్ధి పోనించుకున్నావు కాదు. ఇదిగో నాకు సంబంధం లేదు, నేను పొద్దు నుంచి పనులు చేస్తాను, వచ్చి వంట చేసిరా. నేను ఇంక ఒక్క పని కూడా చేయను. కల్పన అంటే కల్పన ఆపదాలు కానీ సర్లే వంట చేస్తా పో లోపల బా. చదా దారికి బాగా బుద్ధి వచ్చి చేద్దరు వచ్చి. ఇంకేం సతాయిస్తారా నాయన? ఎవడన్నా సండే రోజు పిల్లల చేత వంట తినాలనుకుంటాడు, వంట చేయాలనుకుంటాడా? అయినా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుని నేను అప్పుడు హ్యాపీగా కూర్చుంటాను, నాకేం పెట్టింది ఇవన్నీ.